పుచ్చుకున్నట్టు వాటి దొంగ పైసలతో ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్న నరేంద్ర మోడీ ఖబర్దార్ అంటారు ప్రజలు ఈ దేశంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. డబుల్ ఇంజన్ అంటే అదాని మోదీలే. నేనేమంటున్నా అంటే ఇది ఒక దొంగ సామాన్యులను పంపిన దళారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఎవరైతే ఫామ్ హౌస్ లకు పోయారో వాళ్ళు పెద్ద దొంగలు. ఇంకా ఫామ్ హౌస్ లకు ఎవరు పట్టకపోయినా మీ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ లో. నేనేమంటున్నా అంటే బీజేపీ పనే పైసలు ఇచ్చి కొనడం, దొంగ పైసలతో ఎమ్మెల్యే తెలుసు మీకు. మరి మీ ఎమ్మెల్యేలు దొంగలు కదా, 100% మీ ఎమ్మెల్యే కూడా దొంగలే. అందుకనే దొందు సేను బీడే. మీరు మాత్రం పక్క బీఆర్ఎస్ లో ఫామ్ హౌస్ లకు పోయిన వాళ్ళు అందరూ, అంటే ఫామ్ హౌస్ లో దొరికిపోయిన 4 పక్క పచ్చి దొంగలాలు. ఆ దొంగలకు ఈ దొంగలు కాల్చారు. ఒక అరాచకమైనటువంటి పాలన అనేది తెలియదు ఎట్టుంటది అంటే వీళ్ళకు. వాళ్ళు ఆడింది అట. ఒక్కసారి మిత్రులకు నేను ఏం చెప్తున్నానంటే, ఈ దేశంలో 1000 ఆర్గనైజేషన్లు కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. అది ముస్లింలకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, హిందువులకు కావచ్చు, దేవాలయాలకు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సైంటిస్టులకు కావచ్చు, ఈ ప్రపంచంలో ముందు స్పోర్ట్స్ కావచ్చు, న్యాయానికి కావచ్చు, అనేక సమస్యలు ఉంటాయి. వాటన్నిటిలో ప్రతి ఒక్కరిని బీజేపీ భావజాలం కలిగినటువంటి వాళ్ళని మాత్రమే పెట్టి వీళ్ళు ఆ సంస్థల నుంచి అనేక రకాలుగా, అది మీడియా ప్రతినిధులనైనా, దేవాలయ ప్రతినిధులైనా, దవాఖాన్ల ప్రతినిధులనైనా, ఎడ్యుకేషన్ ప్రతినిధులనైనా, లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి అడవిజుల శాఖ కావచ్చు, అనేక శాఖలు, ప్రతి శాఖలో బీజేపీకి సంబంధించిన తప్ప ఇంకోటి లేడంటే దుర్మార్గంగా దుర్వినియోగం జరుగుతుంది ఈ దేశంలో అన్న సంగతి ప్రజలకు తెలియాలి. ఇది మన బాధ్యత, మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, గుజరాత్ లో 13 పేపర్ లీక్ అయ్యాయి. అక్కడ ఎందుకు మంత్రులు రాజీనామా చేశారు? అక్కడ ఎందరు మంత్రులు రాజీనామా చేశారు? రేవంత్ బండి ఒక్కసారైనా పరీక్ష రాశారా? లాస్ట్ మూమెంట్ లో ఉద్యోగాలు ఇస్తారు, లాస్ట్ మూమెంట్ లో పని చేసి అక్కడికి ఆకట్టుకునికే ఈ బీఆర్ఎస్ కూడా చేస్తుంది. మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ అందరినీ బోధ పెడుతుంది. ఇది కూడా అంతే. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రెండు ఒకటే ముంచపార్టీలు. ఈ రెండు కాళేశ్వరం మీద చేయండి, జాబుల కుంభకోణం మీద చేయండి, జాబులు ఎందుకు ధరణి మీద చేయండి. ఈ కవితమ్మడి వడ్రేమా 100 కాదురా నాయన ఈ దేశాన్ని, ఈ రాష్ట్రంలో 100 కాదు 1000 పోయినాయని చెప్తే 100 ఎందుకు పడ్డారు నాకు అర్థమైంది లేదు. కవిత మీద దాడి చేసి దాని మభ్య పెడతారు అంతే తప్ప ఏం జరగదు.